రాయలసీమలో బీసీ మహిళా మంత్రి ఎవరు లేరనుకుంటా, మీకే అవకాశం దక్కరేట్టుంది. సీఎం గారు ఎప్పుడు బీసీల పల్లకి మోస్తుంటారు సార్. డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించేస్తే పార్టీలో కూడా మళ్ళా జిల్లాలో కూడా కలిసి వచ్చే అంశం అని ఆయన గుర్తించి ఇచ్చినారు. అదేవిధంగా మేము కూడా సార్ రుణపడి ఉంటూ ప్రతి ఒక్క అంశంలో కూడా కలిసి వచ్చేట్లా పార్టీకు కానీ మళ్ళీ బీసీ వర్గాలకు కానీ పనిచేస్తున్నాం. ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతానని కానీ మంత్రి అవుతానని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. రాయదుర్గంలో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తాతగారు ఎమ్మెల్యే అయినారు, ఉరువకొండలో కూడా గోపీనాథ్ గారు కూడా ఎమ్మెల్యే మా బంధువులే. రాయదుర్గం ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పాటైనప్పుడు కూడా వైస్ చైర్మన్ గారు కూడా మా తాతగారే. అండ్ మనము కూడా లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ చేసినాం. పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి పాలిటిక్స్లో సర్వీస్ చేయడానికి కూడా బాగుంటుంది అని మనం అనుకున్నాం. అండ్ రైట్ టైంలో కూడా సార్ కూడా, జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు కళ్యాణధర్మంలో. విత్ హార్డ్ వర్క్, విత్ ఆల్ ఎఫర్ట్స్ మనం చేసుకున్నాం, ఫలించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల. మీ లాంగ్వేజ్ అంతా చూస్తుంటే ఎక్కడ చదువుకున్నారు కానీ తెలుసుకోవాలనిపిస్తుంది జనానికి. నా బర్త్ వచ్చేసి నేను ఆంధ్ర రాయదుర్గంలోనే నా బర్త్. ఎడ్యుకేషన్ అంతా కూడా అవుట్ సైడ్ స్టేట్స్లోనే చేశాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మా ఫాదర్ వాజ్ అ సైంటిస్ట్, ఆయన సైంటిస్ట్. సో ఆయన ఎక్కడెక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఉంటుందో ఆ ఎస్టేట్లో కూడా నా ఎడ్యుకేషన్ అన్ని కూడా చేసుకుంటూ వచ్చినాను. అంటే ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? మీరు మీ ఫాదర్ అంత పెద్ద సైంటిస్ట్ కాబట్టి మీరు ఇంకా పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చి ఇంకా ఏ ప్రొఫెషన్లో ఉండేవల్ల ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకుంటారు? మా ఆయనకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చరణ్ గారికి. సో ఆయన ఇది ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలా అని నేను చెప్పినప్పుడు ఆయన చాలా ఎన్కరేజ్మెంట్ ఇచ్చినారు. చరణ్ గారి సపోర్ట్, శ్రీచరణ్ గారి సపోర్ట్ అయితే ఇమ్మెన్స్గా ఉంది నాకు. సో ఐ రియలీ ఓ దిస్ పొజిషన్ టు హిమ్ హూ లాటెట్లీ. మీ మీ ఫాదర్ మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? మై ఫాదర్ ఇస్ నో మోర్ అండి. ఓకే. చిన్నప్పటి నుంచి మాకు ఇచ్చిన ఒక కరేజ్, ఆ ఎడ్యుకేషనే మా లైఫ్ లాంగ్, అది ఎప్పుడు కూడా మాకు గుర్తుండేలాగా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటున్నాం. అండ్ ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. 100% సపోర్ట్ ఉంది కాబట్టి 100% సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రయారిటీ ఇస్తుంది, అందులో బీసీకి చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఏమనిపిస్తుంది మేడం? సార్ కూడా తన సుదీర్ఘమైన పాదయాత్ర చేసినారు. ఆయన ఏం గ్రహించినారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళు ఎక్కడ చూస్తేనే కూడా ఒక జీవనాడిలాగా ఉంటారు. వాళ్ళకి చాలామందికి ఆపర్చునిటీస్ అనేది లేదు, వాళ్ళు అలాగే ఉండిపోయినారు. ఆయన నిజంగా ఒక చీఫ్ మినిస్టర్గా కాకుండా ఈరోజు ఒక సోషల్ రిఫార్మర్గా ఆలోచిస్తున్నారు. టుడే ఆర్ సీఎం హ్యాస్ డన్ ది అట్మోస్ట్ జస్టిస్ టు ఆల్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. పాదయాత్రలో ఎన్నికలప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయడం లేదు, పథకాలన్నింటినీ తీసేశారు, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు. ఇప్పుడు గతంలో మనం చూసినాం ఊరికో మండలానికో ఒక 5-6 మంది వాళ్ళ లీడర్స్ ఉండేవాళ్ళు, టీడీపీ లీడర్స్. వాళ్ళకి ఎవరికైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఒక జన్మభూమి కమిటీ, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ లోన్స్, మైనార్టీస్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎవరికి సిఫారసు చేస్తే వాళ్ళకి మాత్రమే లోన్. బట్ ఈరోజు చూడండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ చేయూత తీసుకుంటాం. నాతోనే చాలామంది మహిళలు చెప్పినారు, ఆ రోజు పెళ్ళైనప్పుడు ఒక పసుపు తాడు కట్టినారు, ఈరోజు నేను ఒక గోల్డ్ మాంగళ్యం వేసుకున్నానంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అని ఆమె అనింది. ద మోస్ట్ డ్రౌన్ రోడ్ అండ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు 100% ట్రాన్స్పరెన్సీలో వెళ్తూ ఉంది అంటే ఇది మన సీఎం గారు చేసిన న్యాయమే కదా. చాలా ఏళ్ళ నుంచి సివిలైజేషన్ నాగరికతకు నోచుకోలేదు రజకులు కానీ, నాయ్ బ్రాహ్మణ్స్ కానీ, అలాంటి వాళ్ళని కూడా ఈరోజు గుర్తించి వాళ్ళు కూడా బెనిఫిషరీస్ ఇస్తూ మీరు ముందుకు రాండి అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా. బీసీల్ని ఓన్ చేసే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం మన వైసీపీ పార్టీ, దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా బీసీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారని మనం చూసినాం. మేమైతే జడ్జెస్కి పనికిరాము అని లెటర్ రాసినారు బీసీలు. అదేవిధంగా బీసీల తోక కత్తిరిస్తామన్నారు. బట్ అదే బీసీల అదే తోకతో ఎట్లా హనుమంతుడు లంకాన్ని కాల్చేసినాడో పోయినసారి ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఆ పార్టీకి అగ్గిపెట్టేసినారు కాబట్టి ఈరోజు 23 మందితో వాళ్ళు సెటిల్ అయినారు. బీసీలు ఎక్కడన్నా షైన్ అవుతున్నారంటే
వాళ్ళకి ఈర్ష, ఎందుకంటే వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వ, వాళ్ళు ఏ బీసీకి కూడా ఎదగనివ్వలేదు అక్కడ మన జిల్లాలో. ఇది ఎక్కడైనా వాయిస్ రైస్ చేస్తే వాళ్ళు దుష్ప్రచారంలో నెక్స్ట్ రోజు దుష్ప్రచారంలో భాగంగా మమ్మల్ని వాడుకుంటుంటారు. ఇది వాళ్ళ బీసీ కాన్సెప్ట్ అని నేను చెప్పుకుంటున్నాను.